నా పేరు అను యాదవ్, బీసీ స్టేట్ మహిళా కార్యదర్శిని. ఈరోజు మరి ముఖ్యంగా మాట్లాడడానికి కారణం, చలో ఢిల్లీ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకి, మహిళలకి, మరి కార్యకర్తలకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే చలో ఢిల్లీ కార్యక్రమం ఎందుకు వెళుతున్నామని అడగడానికి కారణం ఉందండి, జంతర్ మంతర్ రోడ్లో జరిగే ఢిల్లీలో మహిళా హక్కుల సాధనకై మనం అందరం బయలుదేరి వెళుతున్నామండి. మరి ఈరోజు అడిగితే కానీ అమ్మైనా పెట్టదు. మన గళాన్ని వినిపించాలంటే ఢిల్లీలోని గల్లీ నుండి ఢిల్లీ దాకా మనం గళాన్ని వినిపించాలని నా మనవి. మరి ఈరోజు మనం ఎన్ని రకాలుగా కూడాను వెనుకబడే ఉంటున్నాం బీసీలను, కానీ ఇప్పుడు కూడా మన బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీటే వేశారు. కానీ అది మనకు సరిపోదు. ఏ రకంగా చూసుకున్నా కూడా ఒక లడ్డు ఉంటే ఆ లడ్డు నీళ్ళని కొంత స్వీట్ తీసి ఏదో ఈగలకి వేసినట్టు వేశారు, అది కరెక్ట్ కాదని నేను విన్నవిస్తున్నాను. కాబట్టి మనం ఢిల్లీ వెళ్ళి మన గళాన్ని అందరం వినిపిస్తే, మన బాధలు అన్నీ వాళ్ళకి తెలియపరిస్తే అర్థం చేసుకుంటారని ఉద్దేశంతో ఈరోజు మరి ఈవినింగ్ గంగుల సూర్యరావు గారు, భర్ల సీతారత్నం గారు, గుడ్డిగ శరత్, లద్దిగి మల్లేష్ గారు, అను యాదవ్, మరి మహిళలు కొంతమంది బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. 2-3 తారీఖుల్లో మరి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నానండి. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ ఢిల్లీ మా అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు అనేక రకాలుగా మరి పార్టీలోని కానీ మరి బీసీలకి అనేక బాధలు ఉన్న ఆయన ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మరి మా నూకారత్నం గారు, అధ్యక్షురాలు నూకారత్నం గారు, ఆమె ఆశయాలకు మేము అనుగుణంగా ఆమె మహిళలు మాకు ఇచ్చిన పదవిని సద్వినియోగం చేసుకుంటూ ఇంకంత ముందుకు వెళ్తామని ఆశిస్తున్నామండి. ప్రతి ఒక్కరూ బీసీకి ఎక్కడ అన్యాయం జరిగినా నేను ఉంటానని, నేను ముందుండి ఫైట్ చేస్తానని కోరుకుంటూ మీ అను యాదవ్, బీసీ స్టేట్ మహిళా అధ్యక్షురాలు. వైఎస్ఆర్